అందరికీ నమస్కారం. అభిమానులు ఎలా ఉంది? పైసా వసూల్ ఎలా ఉంది? సినిమా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా తరాలు మారినా మన తల రాతలు మాత్రం మారడం లేదు. అయినా రాతలు మారాలంటే నేతలు ఎలా కాదు, వాళ్ళు పురుగుతేనే సమాజం మారుతుంది. మనం వస్తువులు అటువంటి కొత్తదనం ఇస్తే ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి మన దేశమ అన్నగారు తెలుగుదేశం పార్టీ సంస్థాపకులు వర్గసి నందమూరి తారకరామారావు గారు ఆదర్శం స్ఫూర్తి అనేది చేసినా కూడా ఎప్పుడు ప్రేక్షకులకు ఒక చెత్తదాన్ని నింపాలనే ఒక ఆరాటం ఒక తపన ఉండేది ఆయనలో. అదే పాటల్లో నడుచుకుంటూ ముందుకెడుతూ ఈరోజు మరి ఎన్నో సినిమాలు నా ఈ చలనచిత్ర ఈ యొక్క ఫైనల్లో రంగంలో ఈ ఫైనల్లో ఎన్నో రకరకాల సినిమాలు చేయడం జరిగింది. ఒక సమర్శమైన తెరమి, ఒక నరసింహనాయుడు తెరమి, అలాగే ఒక ఆదిత్య తీసిస్తాను, ఒక భైరవ దీపం, ఒక సినిమా, ఒక లెజెండ్, ఒక బొబ్బుల సింహం, ఒక రౌడీ ఇన్స్పెక్టర్, అలాగే ఒక శ్రీరామరాజ్యం, ఒక గౌతమి పుత్ర సాధకర్ణి, అలాగే ఈరోజు పైసా వసూల్. మరి ఈరోజు ఇప్పుడు తరం మారుతుంది, దాని తగ్గట్టుగా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఈ యొక్క పైసా వసూల్ సినిమాను చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాలో నేను పాట పాడడం కూడా జరిగింది. ఆ పాటలో ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే, ఐ హావ్ 101 ఫీవర్, మై నర్స్ టోల్డ్ మీ టేక్ మెడిసిన్. అంటే నాకు నా ప్రాణుల అభిమానులు భావస్థురాన్ని జన్మాంతర సౌరవాణి అంటాం. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే పరిచయం వల్ల ఈ జన్మలో కనీసం వాళ్ళలో ఒకరితో పొందొచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది ఏ జన్మ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ హృదయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మారుతున్న తరం ముందు తరం వాళ్ళలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఒక నా సినిమాలో డైలాగ్లు అయితేనేమి, నా వేషధారణ అయితేనేమి, నా యొక్క ఆంగిక వాచకంలో పైసా వసూల్లో ఒక కొత్త బాలకృష్ణని మీరందరూ చూస్తుంటారు. మరి అది నా ధర్మం. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంటుంది. మామూలు ఇటువంటి మంచి అభిమానుల కోసం, యువతరం కోసం, యువకుల కోసం చేసిన ఈ సినిమాని మరి మీరు ఎంత కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ అభిమానులకి అలాగే ప్రేక్షక దేవుళ్లకు కళా పోషకులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూడలే కానీ అందులో పులి నారాగే ఉంటుందని చాలా మంది చెప్పారు, అది నిజమే కాదా? మీరే చెప్పాలి. ఇటువంటి మంచి అద్భుతమైన డైలాగులు మరి పసిపిల్లల పాపల యొక్క నోళ్ళు కూడా అవి నలుగుతున్నాయంటే ఒక భాషకి కూడా మనం చేస్తున్న ఒక సేవ. ఆ సేవకు తగిన ఫలితం లభించినప్పుడు నటుడికి కావాల్సింది ఇంకేముంది. మరి అటువంటి ఈ సినిమాని అందరూ ఆదరిస్తూ కొత్త బాలకృష్ణ చూస్తున్నాం. ఆంగికంగా వాచకంగా అభినయంలో ఒక కొత్త బాలకృష్ణని ఆవిష్కరింపజేశారు మన దర్శకుడు పూరి జగన్నాథ్ గారు. ఆయనకి నా అమ్మాయిలు అందరి తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నా 101 చిత్రంలో ఒక కొత్త బాలకృష్ణని ఆవిష్కరించి ఏదైతే నా అనుభవం చలనచిత్ర రంగంలో నాకున్న పరిజ్ఞానం నాన్నగారిచ్చిన ఆవేశం, ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక సాహసం, దానికి ప్రతిఫలమే ఈ చిత్రం మన పైసా వసూలు. మరి వాళ్ళ పక్క ఆంధ్రరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక, మిగతా మహారాష్ట్ర, అటు ఒరిస్సా అంతా కూడా ఈ యొక్క పైసా వసూలు కనక వర్షం చూపిస్తున్నందుకు ఆ ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిత్రానికి భాష భేదం లేదు. నాన్నగారు అన్నవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా వ్యాసాలు వేరుగా ఉన్నా అంత భాష తెలుగు భాష. మన స్టూడియో ఇక్కడే ఉండేది, రామకృష్ణ సినీ స్టూడియోస్, హార్టికల్చర్ సినీ స్టూడియోస్,
ఇందులో డైలాగ్ ఉంది బాలకృష్ణ థియేటర్ సందులో తిరిగినండి మనది లేని టికెట్ ప్యాచ్ అని అలాగే అక్కడే కాదు మొత్తం హైదరాబాద్ అంతా తిరిగా కళ్ళి కళ్ళి తెలుసుకోండి హైదరాబాద్ అప్పుడు నిజాం కాలు నిజాం కాలుచో చదివేవండి అటు అశోక్ నగర్ గాంధీ నగర్ హిమాయత్ నగర్ బైక్లో తిరిగేవండి బైక్ వేసుకుని అటు స్టూడియోకి వెళ్ళేవండి రామకృష్ణ ఆర్టికల్ స్టూడియో కాలేజీలో అంతా ఆ మధుర స్మృతులు మర్చిపోలేని జీవితంలో ఎలాగైతే నా అనుభవం నా అభిమానులతో నా అనుభవం ఉందో అలాగే ఇక్కడ చదువుకున్న నా స్నేహితులేంటి వాళ్ళందరితో కూడా నా అనుభవం అటువంటిది అలాంటిది ఈరోజు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా అటు అను ప్రిన్స్ గారు ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఈ ఆరు పాటలకి ఐదు పాటలకి ఆయన అద్భుతమైన బాణీలు సమకూర్చారు ఒక పల్లెటూరు పిల్ల ఒక పిచ్చి పిల్ల సినిమాలు అప్పటి కాలానికి ఇంకో ముందుకు ముందుకు ఆలోచించి ఆయన తీసిన సినిమాలు అలాగే వాడు యాభై ఏడు చిన్న కూడా నాకు ఎటువంటి కథలతో కానీ విషయమై తెలివి నా విషయమై తెలివి సినిమా సినిమాకి ఎంతో వైవిధ్యం ఉంటుందన్న సంగతి మొత్తం అందరికి తెలిసిన విషయం ఇంకా ఎన్నెన్నో వైవిధ్యమైన పాత్రలు వైవిధ్యమైన నేపథ్యాలతో సినిమాలు చేస్తాను అని మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.